రాయలసీమ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు భారీగా మోహరించున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ త్వరలో ప్రారంభం కాబోతా ఉంది. బట్టి పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. కాసేపట్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈ బ్యాలెట్ బాక్సెస్ కౌంటింగ్ సెంటర్ తీసుకోవడం జరుగుతుంది. రెండు షిఫ్ట్స్లో పోలీస్ సిబ్బంది అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. వాస్తవానికి దాదాపు 600 మంది సిబ్బందిని ఈ కౌంటింగ్ ప్రక్రియ గురించి నియమించడం జరిగింది, బందోబస్తు గురించి నియమించడం జరిగింది. ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్స్ని ఈ పాలిటెక్నిక్ కాలేజ్ మెయిన్ గేట్లో నుంచే నియంత్రించి అక్కడి నుంచి బస్సుల ద్వారా తీసుకొస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ కానీ లేదంటే పెన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈ కౌంటింగ్ సెంటర్లోకి తీసుకోకుండా ఫ్రిస్కింగ్ చేస్తాం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తినుబండారాలు కూడా లోపలికి అలౌ చేయట్లేదు. క్యాండిడేట్స్ అంతా కూడా నెమ్మదిగా వస్తున్నారు. త్వరలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సెక్షన్ బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యారికేడింగ్ దాటి ఎవరు ముందుకు రాకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందువలన ఈ యొక్క కౌంటింగ్ అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు.